ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఇంకోటి ఆందోళన చేస్తున్న బరిలక్క కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బరిలక్క టీం పై దాడి ఆమె తమ్ముడిని పొడిచేందుకు దుండగుల యత్నం రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పెద్దకొత్తపల్లి పిఎస్ ఎదుట ఆందోళన నిరుద్యోగులారా చూడండి ఒకసారి మీ బతుకు రోడ్డు కీర్చడమే కాదు మీరు ఈవెన్ ఎన్నికల్లో పోటీ చేసినా ఈవెన్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ముందరికి వెళ్ళినా దాందులో నిలబడ్డా కేవలం బ్లాక్మెయిల్ చేసే కాదు దాడి చేస్తా ఉన్నారు మీద పడి దాడి చేస్తా ఉన్నారు చంపడానికి కుట్రలు చేస్తా ఉన్నారు అంటే మీరు నిరుద్యోగిగా బతకడం కష్టమే రాజకీయాల్లో పోటీ చేయడం కష్టమే అసలు తెలంగాణలో ఒక నిరుద్యోగి బతకడమే కష్టంగా ఉంది व्यक्ति पेर प्रस्ताव कुट्रो एवरेवर दाड़ो वाली इप्ड नी चुना कीद आरोप ना पनी का ना पनी ना प्रचार ना दयचे मी प्रचार ना प्रचार अड्डूरा वीलते प्रजास्वाम्य बद्ध एन कलबड़ी गेलवी नी नीवे ओटमिको मे गेलो कारण नीने नीने अभी तेलंगा निरुद्योगी तेलंगाणा निरुद्योग घोषल वेतलनी वाल आशल आकांक्षल असैम्ली विस्ता अवसर अच्छे कोल्लापुरे तेलंगाणा गलम प्रश्न बरेलक अलिया शिरीश आम चुप्त गोड़ नेवस्था मीडिया चैनल मुंदर एवं सपोर्ट ईवन आधन चूसी मेन स्ट्रीम मीडिया सोशल मीडिया चार मंद व्यक्त सपोर्टे आम को भयपड़ी इरवे ऐसी संवसर अम्मा की भयपड़े काकल दीर राजकीय नेत कदा बाग तल पड़ना राजकीय दिल्ली वाले कदा बाग चाणिक मैं राजकीय योधु कदा मर शिरीश चूसी अम्मा की डिब्बाई राजकीय नायक भयपड़े ఉజ్జుపాటి కృష్ణారావు అయినా మధుసూదనరావు అయినా లేకపోతే హర్షవర్ధన్ రెడ్డి అయినా కేసీఆర్ తీసుకొచ్చుకొని మీటింగ్ పెట్టుకున్న దమ్మున నాయకులు మీరు మీరు ఎందుకు ఒక అమ్మాయి మీద దాడి చేస్తున్నారు ఆ దేశం ఈ కుట్రల భాగంగా అయితే జూపల్లి అని అంటాడు లేకుంటే హర్షవర్ధన్ రెడ్డి అని అంటాడు లేకుంటే సుధాకర్ రావు అని అంటాడు అంటే ఏ నియోజకవర్గాలు వచ్చి ఈ అమ్మాయి మీద దాడి చేయమని చెప్తారా అంటే ఎంత అన్యాయం ఇది ఇది ప్రజాస్వామ్యమేనా అంటే పేద పిల్లలు లేకుంటే చదువుకొని అంటే చదువు లేనోళ్ళు లేకుంటే ఈవెన్ ఆస్తు లేనోళ్ళు వీళ్ళు పోటీ చేయకూడదా ప్రజాస్వామ్యంలో 15 సంవత్సరాలు దాటితే చాలండి ఎవరైనా పోటీ చేయొచ్చు అంటే మీరు కేవలం మీ బాగా డబ్బులు ఉన్నోళ్ళు బాగా ధనవంతులు పోటీ చేయాలా అంటే రాజ్యాంగంలో రాసిందా ఇదేనా మీకు ఇదేనా మీరు ప్రజాస్వామ్యానికి ఇచ్చే గౌరవం తెలంగాణలో నిరుద్యోగులందరూ కూడా మిమ్మల్ని ఊళ్ళలో రానియకుండా అడ్డుకునేంటి మీ పరిస్థితి ఏంది చాలా ఉస్మానియా ఉస్మానియా ఆల్రెడీ ప్రకటించింది యావత్ తెలంగాణలో ఉండే నిరుద్యోగులు మొత్తం ఈ కొల్లాపూర్ వస్తున్నా మీరు రాసుకోండి అని చెప్పేసి ప్రకటించారు ఆల్రెడీ నల్గంటి శరద్ గారు కావచ్చు అనుబంధ జేఎస్సీ అనుబంధ సంఘాలు మొత్తం ప్రకటిస్తా ఉన్నాయి రేపు రేపు లేదా ఎల్లుండి మోస్తూ పోయి కొల్లాపూర్ ను మొత్తం ముట్టడిస్తారు ఇక మరి ఎట్లా అంటారు ఆపరిగా నిరుద్యోగుల్ని ఆపే దమ్ము ధైర్యం మీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకో బీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకి ఉన్నదా ఆ నాయకులకు ఉన్నదా కాసుకోండి సైలెంట్ నిరుద్యోగ ఉద్యమకారులు ఉద్యమ స్ఫూర్తి విద్యార్థి సంఘాలను గాని ప్రజా సంఘాలను గాని మీరు మళ్ళీ ఇట్లాంటి దాడులు చేసి గనుక పురిగెలిపితే రేపటి రోజున ఏ ఒక్క నియోజకవర్గం ఏ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కనీసం ప్రచారానికి రచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రధాన పార్టీ అన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీలు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ చూసినా కూడా దాడుల పేరుతో మీరు రాజకీయం చేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో అప్పటికే బస్సు యాత్ర పేరుతో నిరుద్యోగులు ఒక బస్సు యాత్ర చేస్తా ఉంటే ఆ బస్సు యాత్ర చూసి భయపడతా ఉన్నారు ఒక నిరుద్యోగ అమ్మాయి ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నా సోషల్ మీడియాలో బరిలకు సంబంధించిన విషయంలో అందరూ సపోర్ట్ చేస్తున్నారు పాపం రేలాడి గంగ కానీ సింగర్ కనకరావు కానీ వీళ్ళు డైరెక్ట్ గా బహిరంగంగా ఆ అమ్మాయిని గెలిపించుకుందాం ఒక్కదాన్ని గెలిపించుకుంటే ఏమైందని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు మిగతా వాళ్ళని పక్కన పెడదాం మనం కూడా ఏం చేస్తున్నాం ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నాం తప్ప మరి ఈ అమ్మాయి నేను ప్రచారం చేసుకోను నా ఇంటికే పంపిన తర్వాత ఏదో నామినేషన్ వేసిన అని చెప్పేసి ఆమె సపోర్టే ఒప్పుకుంటే మనసుంటులేమను పురుగొలిపి ఏ నువ్వు ప్రచారం చేయక్క నేను 1000 రూపాయలు ఇస్తాను నేను 500 ఇస్తాను అని చెప్పేసి ప్రచారానికి పంపించను ధైర్యం ఇచ్చినాం ఆమె పర్మిషన్ ప్రచారాల వాహనాల పర్మిషన్ ఇవ్వకపోతే మన వాహనం పెట్టి ప్రచారం తీసుకునే ప్రయత్నం చేసినాం మరి ఆ రకంగానే ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఆమెకు తెలంగాణ నిరుద్యోగులు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు కనుక ఆమె ఎన్నికలు ఉండేది ఇదే కొల్లాపూర్ నుండి దేశం గర్వించే విధంగా
ఒక నిరుద్యోగ మహిళకు ప్రశ్నిస్తే కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అమ్మాయి నిలబడితే గెలిపించుకున్నది ఈ తెలంగాణ సమాజం అనిపిసి తెలంగాణ మొత్తం చెప్పేస్తది ఈ రోజు తెలంగాణ పట్టణంలో దేశంలో ఎంతో మంది విద్యార్థి నాయకులు జెఎన్యు నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి రాజకీయాల్లో పోటీ చేసేది గెలిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు తెలంగాణలో ఈ అమ్మాయిని మనం గెలిపించే ప్రయత్నం చేస్తే తెలంగాణ పేరు యావత్ తెలంగాణ పేరు నిరుద్యోగులు కనుక ఏకమైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చడానికి పేరు కూడా వస్తుంది కాబట్టి మనం ఆలోచించాలి విషయాన్ని రాకేష్ అమ్మాయిని చూస్తే ఇంత బాధ అనిపించాలి ఇంత బాధ అనిపించాలి చిన్న అమ్మాయి ఆయన ధైర్యం చేసి నేను కొట్లాడటానికి బరిగిసి దిగింది ముప్పై ముప్పై లక్షల మంది నిరుద్యోగులారా ఆలోచించండి మీకు మీకు నిజంగా దమ్ము ధైర్యం లేకపోతే అమ్మాయికి సపోర్ట్ చేయండి ఆమె గెలిపిస్తేనే బైరలక్కని శిరీషాన్ని గెలిపిస్తేనే నిరుద్యోగుల ఆత్మగౌరవం అనేది గెలుస్తుంది ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు నిరుద్యోగుల తరఫున మాట్లాడడానికి ఇంకో గొంతు అనేది రాదు దయచేసి ఆలోచించి శిరీషాన్ని గెలిపించే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా అరే ఒక ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ షర్మిల గారు పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకొని ఆమె పోటీ చేసే దమ్ము లేక మొత్తం ఆమె నమ్ముకున్న ఎంతో మందిని నట్టేట ఉంచి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది అందులో విలీనం చేసుకుంటే ఈ రోజు షర్మిల కన్నా నయం ఈ అమ్మాయి బరిలక ఆమె బరిలక మనం పెట్టుకున్నాం కానీ శిరీష అనే అమ్మాయి షర్మిల కన్నా 100 రెట్లు నయం మరి షర్మిలతో అందరూ గుండెలో పెట్టుకుని చూసుకుంటామని చెప్పినటువంటి తెలంగాణ ప్రజలు ఎందుకు బరిలక విషయంలో సైలెంట్ గా ఉంటున్నారు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయండి ఆమెకు సపోర్ట్ గా పోస్టులు పెట్టండి వీరుండే సీఈఓ తెలంగాణ అంటే తెలంగాణ ఎన్నికల కమిషన్ ని కేంద్ర ఎన్నికల కమిషన్ ట్యాగ్ చేస్తూ తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఏం జరుగుతుంది కొల్లాపూర్ లో మీరేం చేస్తున్నారు ఆమె రక్షణ కల్పించడంలో మీరు ఎందుకు వెనకకి పోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో బరిలక చేయాలని జరిగితే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల కోపానికి మీరందరూ బలిగావస్తారని చెప్పేసి మీ యొక్క సపోర్ట్ ఇవ్వండి కనీసం 30 లక్షల మంది నిరుద్యోగులు తలా 10 రూపాయలు ఇచ్చినా కూడా 3 కోట్ల రూపాయలతో కానీ ఎన్నికల్లో గెలవరా అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలవాలని కూడా నేను చెప్పట్లేదు మా యొక్క 30 లక్షల మంది నిరుద్యోగులు తలా 1 కోటి రూపాయలు వేసిన ఆమె ఎన్నికల ఖర్చు మొత్తం పోతుంది ఆమె కాదు అసలు ఆమె ఇంటికాల కూర్చున్న గెలిపించుకునే దమ్ము మనకు లేదా నిరుద్యోగులకు ఆలోచించాల్సిన అవసరం ఉంది కొల్లాపూర్ ఇంకా 1 రోజుల టైం ఉంది మనకు నిరుద్యోగులందరికీ 1 రోజుల్లో చెలువు కొల్లాపూర్ అనిపేసి మీకు వీలైన సమయంలో వెళ్ళి ఒక గంట సేపు ప్రచారం చేసిరండి కొల్లాపూర్లో 10 ఓట్లను ప్రభుత్వం చేసిరండి కొల్లాపూర్ రాజకీయాలుగా తెలంగాణ రాజకీయాలు మాత్రం రానున్న రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్ అడగకపోతే బరిలక్క లాంటి వచ్చి నామినేషన్ వేసి గెలుస్తారు కాబట్టి అనిపిసి తెలంగాణ ప్రభుత్వానికి భయపడుకుంటుంది గతంలో ఈ జట్టాప్రోలు సంస్థానం ఉన్న కొల్లాపూర్ గడిలను కూల్చాలే నిరుద్యోగులు జెండాగాలారా తప్పనిసరిగా సిరీషన్ గెలిపించే ప్రయత్నంలో తప్పనిసరిగా తెలంగాణ నిరుద్యోగులు ఉండాలి.